తమ వాళ్ళని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించే లేదంటే ఎంతకైనా కాంప్రమైజ్ అయ్యేటువంటి పనులు కొన్ని అగ్రదేశాలు చేస్తూ ఉంటాయి. రష్యాని దెబ్బ కొట్టడానికి ఆంక్షలు పెట్టింది, అసలు రష్యాని ఒక శత్రువుగా కనీసం మాట్లాడడానికి కూడా నిరాకరిస్తూ వచ్చింది అమెరికా. ఇప్పుడు అదే అమెరికా రష్యా విదేశాంగ మంత్రితో మాట్లాడుతోంది, అదే బ్లింకెన్ వచ్చి రష్యా విదేశాంగ మంత్రితో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, మనిద్దరం నేరస్తుల అప్పగింత ఒప్పందం చేసుకుందాం. ఎందుకు అంటే అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి బాస్కెట్బాల్లో అద్భుతమైనటువంటి ప్లేయర్గా ఉన్నటువంటి బిట్నీ గ్రెయినా ప్రస్తుతం రష్యా జైల్లో ఉంది. 6 నెలల క్రితం రష్యాలోని ఒక టోర్నమెంట్ కోసం ఆమె అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో తనతో ఒక స్మగ్లింగ్ చేసింది అన్నటువంటి కాన్సెప్ట్ మీద, కెనబిక్ ఆయిల్కి సంబంధించి స్మగ్లింగ్ చేసిందంటూ ఆమె మీద సాక్ష్యాలతో పట్టుకున్నారు. ఆమెని అరెస్ట్ చేసి తాజాగా అక్కడ రష్యన్ కోర్టు తనకి 9 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. అదే సమయంలో 1 మిలియన్ రూబుల్స్ పెనాల్టీ విధించింది, $16,000 కానీ. ఈ పెనాల్టీ అయిన తర్వాతనే విడుదల చేస్తామన్నటువంటిది. సాదా ఆమె 2 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి బ్రిట్నీ గ్రెయినాకి జైల్లో ఉంచడం, ఆ విజువల్స్ను రష్యా ప్రపంచానికి రిలీజ్ చేసేటప్పటికి అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు, జో బైడెన్ సర్కార్ని నిలదీస్తున్నారు క్రీడాకారులందరూ. దీంతో ఇప్పుడు తాజాగా ఒక ఒప్పందం చేసుకుందాం, మా దగ్గర మీ వాడు ఉన్నాడు ఒకడు విక్టర్ బెల్ట్, ఎవరైతే ఆయుధ వ్యాపారి, ప్రపంచానికి ఆయుధాలని అమ్మేటువంటి వ్యాపారి, మొన్ననే చెప్పుకున్నాం అతని గురించి. దేశ విదేశాల్లో ఆయుధ సంస్థలతో ఒప్పందాలు ఉంటాయి, చివరికి ఉగ్రవాదుల నుండి చిన్న చిన్న దేశాలకు సిరియా పాలస్తీనా లాంటి వాటికి కూడా ఆయుధాలు అమ్మేటువంటి వాడు. ఒకప్పుడు సైనికాధికారిగా పనిచేసినోడు, రష్యాతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాడు. తనకి అమెరికాలో జైలు శిక్ష పడితే అతన్ని ఇవ్వమని చెప్పి రష్యా అడుగుతుంది, అతన్ని ఇస్తేనే బిట్నీ గ్రెయినాని ఇస్తానని చెప్పి రష్యా చెప్తోంది. అదే సందర్భంలో ఇతనికి 25 సంవత్సరాలు జైలు శిక్ష వేసి ఉన్నది, ఇతన్ని 9 ఏళ్ల జైలు శిక్ష వాళ్ళకి, 25 ఏళ్ల జైలు శిక్ష వాళ్ళకి కుదరదని చెప్పి అమెరికా చెప్తున్నటువంటి వేళ, ఇన్సైడర్ ట్రేడింగ్లో అరెస్ట్ అయినటువంటి క్లోజన్, స్విస్ నుండి బహిష్కరించబడినటువంటి రష్యాకి సన్నిహితుడైనటువంటి వ్యక్తిని ఇస్తామని చెప్పేసి అమెరికా చెప్తుంది. అందుకు తీసుకోవడానికి రెడీ అవుతారా లేదా అన్నటువంటిది రాబోయేటువంటి రోజుల్లో తెలియాల్సినటువంటి అంశం.